భూపాలపల్లి అధికార పార్టీ ఎమ్మెల్యే తనను వేధించాడని తనను మోసం చేశాడని తనని రోడ్డు పాలు చేశాడంటూ బాధితురాలు రాజ్ న్యూస్ని ఆశ్రయించింది భూపాలపల్లి ఎమ్మెల్యేపై ఎందుకు ఈ ఆరోపణలు చేస్తుంది తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి బాధితురాలు అడిగి తెలుసుకుందాం మీరు చాలా రోజులుగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు తనను అన్యాయం చేసిన అన్యాయం మీద పోరాటం చేస్తాను సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఆగస్టు పదో తారీఖు రోజు వాళ్ళే దాడి చేసిరు నా మీద వాళ్ళు దాడి చేయించి వాళ్ళే పోయి కేసు పెట్టిరు నా మీద నేను ఆ రోజు వాళ్ళ ఇంటి లోపలికి నేను పోలేదు ఒక పేళ పోయినట్టు అదే గండ్రజ్యోతి నేను వాళ్ళ ఇంటి లోపలికి పోయినట్టు నేను ఆమె మీద ఆమెను తిట్టినట్టు నేను ఆమెని చేసినట్టు గండ్ర గౌతమ్ రెడ్డిని గండ్ర ప్రియాంక రెడ్డిని గండ్ర జ్యోతిని వచ్చి అదే భద్రకాళి గుళ్ళ నేను చెప్పిన రోజు నాడు నేను చెప్పిన టైంకి ఇదే శుక్రవారం వచ్చి ప్రమాణం చేయమని నేను నేను ఇవాళ రాజు న్యూస్ మీడియా వేదికగా నేను ఇవాళ సవాలు విసురుతున్నా ఆమె వచ్చి కనుక ప్రమాణం చేస్తే గుళ్ళ అదే రమణ రెడ్డి మీద పుస్తకాలు పట్టుకొని ప్రమాణం చేయమాను గండ్ర రెడ్డి గండ్ర ప్రియాంక రెడ్డిని గదే గుళ్ళ వాళ్ళ డాన సాక్షిగా ప్రమాణం చేయమాను నేను ఆగస్టు పదో తారీఖు రోజున వాళ్ళ ఇంట్లోకి పోయి నేను ఆమెను తిట్టినట్టు వాళ్ళ ఇంటి లోపలికి నేను ప్రవేశించినట్టు ప్రమాణం చేయమని నేను దేనికంటే దాన్ని కొప్పుకుంటా వాళ్ళు రారు నేను మీడియా ముఖంగా చెప్తున్నా కదా వాళ్ళు రారు ఈ శుక్రవారం రారు ఎందుకంటే ఇది అక్రమంగా పెట్టినటువంటి కేసు కావాలని నేను సార్ నేను చేయదలుచుకుంటే నేను సంపూర్ణ లాక్డౌన్ రెండు వేల పంతొమ్మిదిలో కదా సార్ సంపూర్ణ లాక్డౌన్ ఎత్తేసినప్పటి నుంచి నేను ఈ రోజు వరకు ఆయన మారుతాడు ఇయల కాకపోయినా రేపైనా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాను సార్ ఒకరోజు కాకపోయినా ఒక్కరోజైనా వాళ్ళ తప్పుని తెలుసుకుంటారు వాళ్ళ పొరపాటును సరిదిద్దుకుంటారని ఎదురు చూస్తున్నాను సార్ జ్యోతిక్ కానీ వాళ్ళ కుటుంబ కొడుకు కానీ రమణారెడ్డి కానీ వాళ్ళ బిడ్డ కానీ నేను వాళ్ళకి చెప్పాను సార్ నేను